భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం అన్ని వర్గాలకు అన్ని మతాలకు ఉపయోగపడుతుంటే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని పునఃపరిశీలించాలని చెప్పడం చాలా దుర్భరమైన చర్య. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగ ప్రకారం అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాలు లబ్ధిపొందిన విషయం ఆయనకు తెలియదా? ఎందుకంటే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో నేను తెలంగాణ రాష్ట్రం సాధిస్తే దళితుని సీఎం చేస్తానన్న కేసీఆర్ గారు ఈరోజు మాట తప్పి అక్కడికి వస్తున్న కేసీఆర్ గారే ముఖ్యమంత్రి స్థానం పొందిన విషయం ఆయనకు తెలియదా? ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం ఆయన సీఎం కాలేదా? కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే కబర్దార్ కేసీఆర్. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ వచ్చినా కానీ నిన్ను చుట్టుముట్టి భారత రాజ్యాంగం యొక్క విలువలు తెలుసుకోమని చెప్పేసి మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజు రాజ్యాంగ ప్రకారం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని బడుగు బలహీన వర్గాలకు చెందిన అందరూ కూడా లబ్ధి పొందిన విషయం మీకు తెలియదా? ఈ రోజు దళితులు సీఎం చేస్తానన్న కేసీఆర్ గారు ఈ రోజు నువ్వే సీఎం, నీ కుటుంబం అంతా తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో పయనించకుండా నీ కుటుంబ పాలన సాగుతున్న విషయం నీకు తెలియదా? అందుకే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన, రాజ్యాంగాన్ని విమర్శించిన, రాజ్యాంగం పట్ల అవహేళన చేసిన దళిత సంఘాలుగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు రాజ్యాంగ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ప్రపంచ దేశాలు సైతం రాజ్యాంగాన్ని గౌరవిస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని పరిశీలించాలా, రాజ్యాంగంలో తప్పులు ఉన్నాయి అని చెప్పడం ఎవరయ్యా? భారత రాజ్యాంగం ప్రకారం అన్ని దేశాలు అన్ని మతాలు గౌరవిస్తుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వే ఈ విధంగా అన్నాం చాలా భావ్యం కాదు. ఇప్పటికైనా తెలుసుకుని రాజ్యాంగ పట్ల నువ్వు చిత్తశుద్ధితో రాజ్యాంగాన్ని గౌరవించిన నాడే నీకు మనుగడ ఉంటుంది. కాబట్టి ఈ విషయమై పునఃపరిశీలించి నువ్వు చెప్పిన వాక్యాలు ఉపరించుకోవాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఇక్కడేమి ఆంధ్ర ఇక్కడేమి ఉద్యమాలు చేసి ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పే కేసీఆర్ కు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరున్నాయని చెప్పేసి దళిత సంఘాలుగా మేము హెచ్చరిస్తున్నాం. ఈనాటి ప్రతి పట్టణంలోనే మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మరి సమావేశమై మరి తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తప్పుపట్టడం ధ్యేయమైన చర్య. మరి ఆయన ఇట్లాంటి తెలుసుకోవాలా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి మరి ఆయన గుర్తుపరిచి ఆయన రాసిన రాజ్యాంగాన్ని గుర్తుపరచడం ఆయన ముఖ్యమంత్రికి అర్హులు కాదు. మరి ముఖ్యమంత్రి గారు మీరు మరి నేను ముఖ్యమంత్రి అయితే మరి అక్కడ తెలంగాణలో దళితులు ముఖ్యమంత్రి చేస్తానన్నావు, తెలంగాణ వచ్చే దళితులు ముఖ్యమంత్రి చేస్తానన్నావు, నువ్వు మాట మర్చిన మరి ముఖ్యమంత్రివి, నువ్వు ఈరోజు రాజ్యాంగాన్ని విమర్శించే స్థాయికి నువ్వు ఎదిగినావంటే నువ్వు ఆలోచించుకోవాలా? మరి ఆ రాజ్యాంగంతోనే నువ్వు ముఖ్యమంత్రి అయినా మరి నువ్వు ఈరోజు ఎస్సీ ముస్లిం మైనార్టీ ఓషలను పుంజిపరిచిన విధానంలో వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధానంలో నువ్వు మాట్లాడడం తప్పు. అది నీ పైన చాలా దుర్మార్గమైన చర్య. మరి నువ్వు అట్లాంటి తెలుసుకొని మాట్లాడి దళితుల అభివృద్ధి కోసం నువ్వు పాటుపడాల్సిన అవసరం ఉందని, మరి ఈ రాజ్యాంగం జోలికి ఎవరు వచ్చినా వాళ్ళకు పుట్టగతులు ఉండవని కదా అని నేను ఈ సమూహంగా తెలియజేస్తూ నేను రాష్ట్ర కమిటీ డీబీఏకు రాష్ట్ర కమిటీగా నేను హెచ్చరిస్తున్నాను. మరి నువ్వు తెలుసుకొని మాట్లాడు ముఖ్యమంత్రి గారు, నువ్వు ఏమనుకుంటావో మరి ఏమీ అర్థం కావడం లేదు. మరి ఈ రాష్ట్రంలోనే